చెప్పింది గుర్తుందిగా మెడిటేషన్ క్లాస్ అవ్వగానే తిన్నగా ఇంటికి వచ్చే మధ్యలో ఎవర్తో మాట్లాడకు సరే బాయ్ బాయ్ ఇదన ఇద్రా ఏంటి నిన్న హాస్పిటల్ లో గ్యాంగ్ వచ్చి గొడవ చేశారని చెప్పానుగా ఆ గ్యాంగ్ లో నంబర్ 1 బొగ్గడ వీడే వీడా పెద్ద నసగాడు నిన్న నా దగ్గరికి వచ్చి చెత్త వాగుడు వాగి అయ్యో హాఫ్ ఎన్ అవర్ నా బ్రెయిన్ తినేసాడు అమ్మో వీడితో మాత్రం చాలా జాగృతగా ఉండాలి వీడి ముందు నీకు మెమరీ లాస్ ఉన్నట్టు బిహేవ్ చేయి అన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించు ఓకే నేనే మెమరీ లాస్ పేషెంట్ అని అతనికి తెలియదుగా అవన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు వెళ్ళు ఓకే బై బై మార్నింగ్ దా లక్ష్మి గారు ఎంత సేపటి నుంచి మీ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా నా కోసం మీరు ఎందుకు వెయిట్ చేయడం ఎవరు మీరు ఐ అదేంటండి నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారండి మీరేంటి నేను ఎవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారు వాట్ ఎ ఫన్నీ యు నో ఏంటి దన నిన్నే కదా మనం రెస్టారెంట్ లో జాలీగా మాట్లాడుకున్నాం నా ఫ్రెండ్ నా గురించి ఎంత గొప్పగా చెప్పాడు నేను గడిపిస్తానని షట్ అప్ ఏంటి న్యూసెన్స్ నువ్వు ఎవరో నాకు తెలియదు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఓకే ఇడియట్ నాన్సెన్స్ हेलो निन्न मी मीद कंप्लेंट इच्चिंदि आ अम्माये चेप्पानुगा आ अम्मा एक्सीडेंट स्टोरी धनलक्ष्मी एम्निशिया पापा आ लेक्कलो निन्न मात्लाडिन ऊसुलु ई रोजु मर्चिपोतुंदा अवुनु मर्चिपोयिंदिगा ई रोजु मात्लाडिन ऊसुलु रेपु मर्चिपोतुंदा ऐ ई रोजु मात्लाडिन सन्निवेशालु फोटो दीसि रेपु चूपिस्ते చెప్పు తెగుద్ది అదలే తన గనక వ్యాధి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారనే విషయం గుర్తుకొస్తుంది అప్పుడు తన ప్రాణానికే ప్రమాదం ఏంటండి మీరు ఎలా భయపడతారు కూల్ కూల్ నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు తప్పుగా అనుకోక పాప దనా నిన్న నాతో చాలా బాగా మాట్లాడింది ఇదిగో చూడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వేదేదో ఊహించుకొని ధనలక్ష్మి వెంటపడటం అంత మంచిది కాదు ఇవాల్టి నుంచి నువ్వు ధనలక్ష్మిని మర్చిపోవాలి ఇక మీదట ధనలక్ష్మికి నీ వల్ల ఏమైనా జరిగిందని నాకు తెలియాలి నిన్ను ఊరికే వదలను బాయ్ అలా చూస్తున్నానండి చూడటానికి పోలీసులో ఉన్నాడు ఆ ఎవడైతే నాకే ఎక్స్క్యూజ్ మీ మీరు అడగజని ఐఎమ్ అరవింద్ చాలా మంచి పని చేశారు ఫోన్లే ఇంట్లో దానా కనిపిస్తావు మురిపిస్తా నువ్వు ఒట్టి వేస్ట్ ఫెలో వీరా అదేంట్రా లేకపోతే ఏంట్రా ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది అవును వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్ గా మాట్లాడి నీ టాలెంట్ తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా ఓకే నువ్వు చెప్పినట్టు నా టాలెంట్ తో బైక్ మీద ఆ అమ్మాయి నేను రోజంతా తిప్పాను అనుకో ఏంటి లాభం మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా మంచిదే కదరా మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఉండకుండా కాపాడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయి నిన్ను పరిచయం చేసుకుంటుంది అదేగా తన క్యారెక్టర్ వావ్ రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు ఏం చెప్పావురా బానే ఉంది గానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ మన బ్యాచ్ లో ఎవడో ఒకటి అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది మన బ్యాచ్ లో అలాంటి ఫేస్ ఎవరికుంది మిమ్మల్ని చంపేస్తాను మొహాల అతను చూసుకున్నారా అందుకే చెప్తున్నారా మన గణేష్కి చేయాలనుకుంటున్నారా మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని టాలెంట్ లో గాని పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్ అరవింద్ అవునా కదా అవుననుకో అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి నీ మీద వీలే బెటర్ కదరా తడి కొడుతూ తాడుదండి
నువ్వు వేషం ఏవా? ఏయ్ నో. సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5000 అడిగావు కదా, ఆ డబ్బాలు అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా అరవింద్? నేనే వేస్తాను, ఎవరు పోటీకొచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్. ఏంటనియా నిన్ను కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు? చెప్పించేయండిరా. మరా మనిషి ఎక్కడ? రెడీయా? అతను మిమ్మల్ని కొట్టింది అయినా ముద్ర రాలేదా? చచ్చారు, వస్తున్న ఆగండి. వాడు ఇలా అవుతాడని నాకు చెప్పారు. అరవింద్ బండోడు వస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడంటే పోలీసుడు, ఇది నాటకం తెలిస్తే చీరేస్తాడు. ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు, ఏం చేయాలి? నమస్తే సార్. ఎవరు మూసుకుని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటర్? మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నారా? పోలీసురా? పోలీసా? నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్ వెళ్ళాను కాపాడమ్మా. ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని? నాకేం తెలీదు, ఆడి ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా దానికి తెలిసిపోయింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈ రోజు జరిగింది, రేపు గుర్తుండదుగా. ఏమైందిరా? కరెక్ట్ కదా? ఆహా, ఏం తెలివి ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి ఆ అమ్మాయిని ఎలా పరిచయం చేసుకుంటారు.